డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటున్నాడో 175కి 175 సీట్లు, 175కి 175 సీట్లు గెలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100కి 100% అవకాశాలు ఉన్నాయి. ఏదో చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ పప్పుగడ్డి లోకేష్ లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఇటువంటి పనికి మాలినటువంటి చాలా మంది సింహం లేకపోతే ఏనుగు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ఊరకొక్కలు మొరుగుతూ ఉంటాయి. ఏనుగు వెళ్తూనే ఉంటుంది, కుక్కలు వెనక పారిపోతా మొరుగుతూనే ఉంటాయి. అట్లా మొరుగుతూ ఉంటారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఏది నాకు తప్పించి ఆయనకి తప్పించి ఎవరికి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పొద్దున్నే ఏబిఎన్ రాధాకృష్ణ ఐపాక్ టీమ్ ఐపాక్కలు సర్వే చేస్తారు. ఐపాక్కలు సర్వే చేస్తారు, ఎవడు చెప్పాడు ఐపాక్కలు సర్వే చేస్తారని? రాధాకృష్ణకి ఐపాక్కలు సర్వే చేస్తారంటాడు. ఐపాక్ సర్వేలు ఐపాక్కలు చేయరు, ఐపాక్కలు స్ట్రాటజీ ఇస్తారు. ఐపాక్కలు ఎక్కడ ఎక్కడ ఎవరెవరు ఎలా ఎలా ఉన్నారు ఏంటి ఏం రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ఎలా పార్టీని నడపాలన్నది డైరెక్షన్ ఇస్తారు. అంతేగాని ఐపాక్ సర్వే ఆ సర్వే రాధాకృష్ణకి అందటం అదేదో టీవీలో పెట్టి ఊరినే సొల్లు కబుర్లు చేయటం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి టాస్క్ని మేము కంప్లీట్ చేస్తాం. 175కి 175 సీట్లు కూడా గెలిచి కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, రామోజీరావుకి, రాధాకృష్ణకి, బీఆర్ నాయుడుకి వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం. సార్ కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. జగన్ అనే మా భవిష్యత్ అనే కార్యక్రమం కూడా మార్చి 18 నుంచి స్టార్ట్. అదే మార్చి 18 నుంచి 9 రోజులు 10 రోజులు ఆ ప్రోగ్రామ్ పెట్టారు. అంటే అది ఇప్పుడు గృహ సారథులు ఉన్న గృహ కన్వీనర్లను కొంతమందిని ప్రతి క్లస్టర్ అంటే ఒక సచివాలయంలో సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఎంతమంది అయితే ఉంటారో 50 ఏళ్ళకి మ్యాపింగ్లో దానికి ఇద్దరిని గృహ సారథులు పెట్టాం. ఇవన్నీ కూడా వీళ్ళందరితో జగనన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసాం, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఈ వ్యవస్థల్లో ఉన్నటువంటి విద్యా విధానంలో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఇటువంటి హాస్పిటల్స్ కొత్త హాస్పిటల్స్ తీసుకురావడం కానీ వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన కల్పించి ఎటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నది గృహ సారథులు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని. గతంలో చేసినటువంటి దుర్మార్గ పాలనలో చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్తో ఎట్ట మబ్బి పెట్టాడు, ఈ రాష్ట్రంలో సంపాదించినటువంటి డబ్బునంతా కూడా కొంతమంది అతనికి సంబంధించినటువంటి దొంగలకు ఎలా అప్పచెప్పాడు అన్నది వివరించి చెబుతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే, జగన్ ఉంటేనే మన రాష్ట్రానికి మన భవిష్యత్తు ఉంటుంది అన్నది చెప్పే ఉద్దేశం ఆ కార్యక్రమం. సార్ గడప గడప ఎన్నికల కోడ్ ఏదైనా అడ్డుపడుతుందని ఆలోచన? ఎన్నికల కోడ్ అంటే మాకు 2 జిల్లాలు లేవు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా కానీ వెస్ట్ గోదావరి జిల్లా కానీ 23కి ఎనానిమస్ అయిపోతాయి, పెద్ద పోటీ ఉండదు. లోకల్ బాడీ ఎన్నికలు వాటికి కూడా ఉండదు. అది కాకుండా ఈ గృహ సారథులను నియమించుకోవటం కావచ్చు మేము, లేకపోతే వాలంటీరు క్లస్టర్లో కన్వీనర్లు నియమించుకోవటం, ప్రతి 10-12 సచివాలయాలకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టుకోవటం, ఇది ఎలా చేయాలి ఏంటన్నది ఒకటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం, వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ 5 ఎమ్మెల్సీలు కూడా లోకల్ బాడీస్ నుంచి కాకుండా మిగిలినవి ఉన్నాయి కదా, ఈ 2 టీచర్స్ 3 విద్యావంతులు వాటిని గెలవటానికి కూడా దృష్టి పెట్టమన్నారు. అవసరమైతే ఎన్నికల కోడ్ మీరు తిరగలిగితే ఆ గ్యాప్లో తిరగండి, ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల వీలైన చోట తిరుగుతారు. అంటే అంతకుముందు నెలకు 20 రోజులు తిరుగుతూ ఈసారి 5 రోజులు 10 రోజులు 15 రోజులు అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్ని తిరుగుతారు. ఎన్నికల కోడ్ ఏం పెద్ద అడ్డంకేం కాదు దానికి.